బ్లడ్ డొనేట్ చేయడానికి పర్మిషన్ తో వస్తున్న కుటుంబ సభ్యులను మల్కాజ్ గిరి డిసిపి రక్షిత అడ్డుకుంది. ఓ ఎమ్మెల్యే తల్లికి అత్యవసరమైన పరిస్థితుల్లో కూడా పర్మిషన్ తీసుకొని వెళ్తున్న వారిని ఆపారంటే సాధారణ వ్యక్తుల జీవితాలకు కనీస భరోసా లేదని సీతక్క ఆవేదన చెందింది. తను వీడియో కాల్ లో మాట్లాడుతూ మా అమ్మ ఐసీయూ లో సీరియస్ గా ఉంటే ములుగు నుండి బ్లడ్ డొనేట్ చేయడానికి పర్మిషన్ తో వస్తున్న మా కుటుంబ సభ్యులను ఈ విధంగా మల్కాజ్ గిరి డిసిపి రక్షిత గారు వల్లని అడ్డుకొని దురుసుగా మాట్లాడుతూ అర్ధ గంట సేపు పక్కకు నిలబెట్టి నేను వీడియో కాల్ చేసినా మాట్లాడే ప్రయత్నం చేయలేదు, డోంట్ టాక్ రబిష్ అంటూ మా వాళ్ళని అన్నారు. ఒక సేవకురాలు ఎమ్మెల్యే అయిన నాకు ఈ విధంగా ఇబ్బందులు ఎదురైతే సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించండి, సీతక్క ఆవేదన వ్యక్తం చేసింది. నేను మీ సీతక్క. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో మా అమ్మ హైదరాబాద్ హాస్పిటల్లో చాలా తీవ్రమైనటువంటి అనారోగ్యంతో క్రిటికల్ సిచ్యువేషన్లో ఉంది. మా కుటుంబ సభ్యులు ములుగు కలెక్టరేట్ నుంచి వెహికల్ పర్మిషన్ తీసుకొని బ్లడ్ డొనేషన్ కోసమని వస్తూ ఉంటే హైదరాబాద్ డీసీపీ రక్షిత గారి ఆధ్వర్యంలో ఆపి హాఫ్ అన్ అవర్ పైగా ఇబ్బంది పెట్టి డోంట్ టాక్ రబీష్ అనే హ్యూమిలేషన్ చేసి ఫైన్ వేసి పక్కన పెట్టడం జరిగింది. మా వెహికల్ కానీ మా మనుషులను కానీ మా కుటుంబ సభ్యులను పక్కనున్నటువంటి కింది స్థాయి అధికారి మానవత్వంతో చెల్లించి పంపించడం జరిగింది. అంటే నేను వీడియో కాన్ఫరెన్స్లోకి వీడియో కాల్లోకి వెళ్ళి నేనే ఎమ్మెల్యే గారిని ఇక్కడ ఉన్నా మా అమ్మతో ఉన్నా ఇట్లా ఉంది అని చెప్పే ప్రయత్నం చేసినా కూడా ఆమె వినలేదు. అంటే ఒక ఎమ్మెల్యేగా ఒక సేవకురాలుగా నేను ఉన్నటువంటి నా వాయిసే నా పరిస్థితే వినలేని పరిస్థితి ఉంటే ఇంకా బయట వాళ్ళ పరిస్థితి ఆమె వినే స్థాయిలో ఉందా? ఎవరైనా కూడా అక్కడ వాస్తవం ఏంది అని క్లారిటీ తీసుకునేటువంటి ప్రయత్నం కూడా చేయకుండా అన్నింటినీ ఈ రకంగా ఆపడము అందరిని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. వాస్తవాలను తెలుసుకొని కనీసం మానవత్వాన్ని జోడించి పనిచేయాలి. ఇలాంటి అధికారులు ఉంటే ఎంతమంది ప్రాణాలకు ముప్పు ఉంటుందో అర్థం కావట్లేదు. కానీ అదే కింది స్థాయి అధికారి అర్థం చేసుకొని పంపించడం కానీ ఆమె మాత్రం పంపించలే. హాఫ్ అన్ అవర్ తర్వాత ఆమె డ్యూటీ నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక అధికారి ఎంటర్ అయి ఆ వీడియో కాల్ చూసి ఆయన పంపించడం జరిగింది. అంటే ఏం జరుగుతుంది అసలు మానవ కామన్ పబ్లిక్ పరిస్థితి ఏందో ఇలాంటి అధికారులు ఉంటే ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఒక్కసారి అర్థం చేసుకోండి.